మాట అత్యంత శక్తివంతమైన ఆయుధం. మనం ఎదుటివారిని పలకరిస్తే పండు వెన్నెల కురిసినట్టుండాలి. మళ్ళీ మనతో ఎప్పుడెప్పుడు మాట్లాడతామా అని వారు ఎదురుచూసేలా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అది ప్రియంగా మాట్లాడాలని మహాభారతం చెప్తోంది. మాట మనిషి విలువను పెంచుతుంది. మంచి మనిషిగా కీర్తి తెచ్చుకోవాలంటే మంచి మాటే దానికి మార్గం. మంచి మాట చాలు మనసు గాయంబు మాన్పజాల గొప్ప మంచువోలే అన్నాడొక మహాకవి. అలాంటి ఓ మంచి మాట మీకోసం. నీ పట్ల ఇతరులు ఎలా ఉండాలని నీవు కోరుకుంటావో ఇతరులతో నీవు కూడా అలాగే వ్యవహరించు. అప్పుడే ఆనందం వెల్లివిరుస్తుంది. అంతేకదా, మన విషయంలో ఎదుటివారు ఎలా ఉండాలి అని కోరుకుంటామో మరి మనం కూడా ఎదుటివారి విషయంలో అలాగే ఉండాలి కదా.